ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టేకర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ట్రిపులార్. మరొక నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్న ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. 1920ల కాలం నాటి కథగా పేట్రియాటిక్ నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవి తర్వాత రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇక దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే దానికి సంబంధించి కథాకథనాలతో పాటు పూర్తిగా స్క్రిప్ట్ సిద్ధమైందని, అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ సినిమా సంక్రాంతి తర్వాత పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇక దీని అనంతరం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. ఆపై ప్రముఖ దర్శకుడు మురుగదాస్తో కూడా ఆయన సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల ఎన్టీఆర్ని ప్రత్యేకంగా తన నివాసంలో కలిసిన మురుగదాస్ ఆయనకు ఒక అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ స్టోరీని వినిపించారని, అది విన్న ఎన్టీఆర్తో ఎంతో ఎగ్జైట్ అయి తన తదుపరి కమిట్మెంట్ పూర్తయిన వెంటనే దీన్ని పట్టాలెక్కిద్దామని మాటిచ్చినట్టు చెప్తున్నారు. టాలీవుడ్కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో భారీగా ప్రతిష్టాత్మక లెవెల్లో నిర్మించనున్న ఈ సినిమాలు ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని, అలానే మురుగదాస్ మార్క్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ వంటివి కూడా ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. గతంలో సూపర్ మహేష్ బాబుతో మరి తెరకెక్కించిన స్పైడర్తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న మురుగదాస్ ఆ తర్వాత విజయ్తో తీసిన సర్కార్, రజనీకాంత్తో తీసిన దర్బార్ సినిమాతో విజయాలు అందుకున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.